Smoking and drinking are injurious to health. From the first scene to the last scene, screenplay plays a major role in the movie, so please don't miss any scene from the movie. Thank you. अरे बाबा अड़ोड़ा अड़पे अड़ रहा एलि भैया भैया एवं भैया చిన్న డౌట్ వచ్చి నేనే చంపేశా టూ మంత్స్ బ్యాక్ టూ లేట్ ఉందని మా ఇంటికి వచ్చాడు ఇక్కడ ఎక్కడ ఉండాలి ఎక్కడ బా దొరికింది ఎక్స్క్యూజ్ మీ या टॉयलेट बोर्ड या दे रूम सिंगल बेडरूम 3000 रुपीस रेंट 2 मंथ्स एडवांस ओके ब्रो इवाल चल जाना स्टूडेंट हाँ लेट सॉफ्टवेयर ओके अंते హ్యాపీగా ఉన్నా ఏం లేదురా చెప్పరా ఏమైంది మా అయ్య 20,000 ఇచ్చింది మా తమ్ముని తీసుకెట్టమని అసలు ఏమైనా ఎక్కడ పోయినా అర్థమైతలేరా నీ అబ్బాయి దానికేనారా ఇగో తీసుకో 4673 తీసుకో నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అరే థ్యాంక్స్ రా మామా అరే దీనికే ఉందిరా తీసుకోపో అంతే వీడికి ఫిదా అయిపోయా నెక్స్ట్ డే నా పోరింగ్ కూడా పర్చేజ్ చేశా హాయ్ రా सॉरी रा फ्रेंड వచ్చాడు అందుకే లేట్ అయ్యింది ఏ బా ఇదిగోరా మీ చెల్లి హాయ్ మీరు చాలా బాగున్నారండి థాంక్స్ అండి అరే బా మీ చెల్లి రా అందుకే బాగున్నాను సరే వెళ్దాం బా టైం అయ్యింది ఇంకేం చెప్పాలి ఒకరంటే ఒకరం ఒకరికోసం ఒకరం బట్ట చింపుకునే వాళ్ళు నా లవర్ని కలవని రోజు అని ఉంది కానీ వీడిని కలవని రోజు లేదు కానీ ఒకరోజు అంటే నిన్న మార్నింగ్ అరే రేపు ఈవినింగ్ 6కి ఊరు వెళ్తున్నాను రా మమ్మీ రమ్మంటుంది చూడాలంట టికెట్ కూడా బుక్ చేయించేసింది అవునా ఎన్ని డేస్ రా వన్ వీక్ రా సరేరా రేపు నేను నిన్ను బస్ ఎక్కిస్తా రే రేపు మార్నింగ్ 10 to 6 వరకు సిటీ మొత్తం తిరుగుదాం రా 6కి బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి సిటీ అప్పుడు చూడలేదారా
నీతో చూడలేదు కదరా. రేయ్, ఇలాంటి డైలాగ్లు అమ్మాయిల ముందు చెప్పరా, పడతారు. సరే పోదాంలే పా. ఇవాళ మార్నింగ్ అనుకున్నట్టుగానే స్టార్ట్ అయ్యాం. సర్లే పా. రేయ్, బ్యాగ్లు ఏమున్నాయి రా? బట్టలు ఉన్నాయి రా, ఇంటికి వెళ్ళి అమ్మ చేత ఉతికి తీసుకొద్దామని. సర్లే. దాదాపు 3 గంటల తర్వాత 10 ఏరియాలు తిరిగాం, 6 షాపింగ్ మాల్లో తిరిగాం. ఆ తర్వాత అమ్మ కాల్ చేసింది. హలో, హలో, అమ్మా చెప్పు. అరే ఎక్కడున్నావురా? నేనా? అమీర్పేట్. ఏం లేదా, మా ఫ్రెండ్తో బయటికి వచ్చా. అరే ఇంట్లో డబ్బులు బంగారం పోయినాయిరా, నాకు చాలా టెన్షన్గా ఉంది. డాడీకి కూడా కాల్ చేశాను, త్వరగా ఇంటికి రా. ఓకే అమ్మా, నువ్వు టెన్షన్ పడ, నేను వస్తున్నా. ఓకేనా? నేను వస్తున్నా అమ్మా, యూ డోంట్ వరీ. ఓకే ఓకే అమ్మా, వస్తున్నా, బాయ్. ఎవర్రా కాల్? ఏం లేదురా, ఫ్రెండ్ గారు కాల్ చేశాడు. అమ్మ చెప్పిన వెంటనే వీడి మీద డౌట్ వచ్చింది. 2 మంత్స్ మా ఫ్రెండ్షిప్లో వీడు నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు, అందుకే డ్రాప్ అయ్యా. కానీ ఈ 2 మంత్స్లో సాఫ్ట్వేర్ అన్నాడే కానీ వాడు నాకు ఏరోజు ఐడి కార్డు చూపించలేదు, వాడిలో ఆ లక్షణాలు కనిపించలేదు. నాకు మళ్ళీ అనుమానం వచ్చింది. ఎలా 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 ఎలాగైనా సరే వాడి బ్యాగ్ చెక్ చేయాలి, అందుకే బ్యాక్ పెయిన్ వస్తుందిరా. నువ్వు డ్రైవ్ చేయి. సర్లేరా, సర్లేరా, బ్యాగ్ జాగ్రత్త. తప్పు తప్పు అనిపించినా తప్పలే, అందుకే బ్యాగ్ చెక్ చేశా. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే బండి పక్క కాపురా. ఎందుకురా? బండి పక్క కాప్. బ్యాగ్లో ఏముందిరా? బట్టలరా. ఏయ్, బ్యాగ్లో ఏముందిరా? బట్టలరా. నిజం చెప్పరా, బ్యాగ్లో ఏముందో నిజం చెప్తే గంట ఎక్కువ బతుకుతావు, లేదా గంట ముందు చేస్తావు. ఎవట్రా నువ్వు? ఐ యామ్ ఏ టెర్రరిస్ట్. టెర్రరిస్టా? ఇంత షాక్ అయితే లైవ్లో ఉన్నా. నా పరిస్థితి ఏంటి భయ్యా, వాడి బ్యాగ్లో వెతికినప్పుడు దొరికింది బట్టల్లో బంగారం కాదు, బాంబులు.
ఇప్పుడుదాకా మనం 10 ప్లేసులు తిరిగాం రా. 10 ప్లేసుల్లో 6 షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళాం. 6 ఇట్లో బాంబులు పెట్టారా, ఇంకా 4 ఉన్నాయి. ఆ 4 కూడా ఎక్కడో చోట పెట్టి బస్ ఎక్కి సిటీ దాటేసి ప్రిమర్తో పేల్చేద్దాం అనుకున్నాను రా. కానీ నువ్వు ఒక్కటే గుద్దు చచ్చా కొడు. భయ్యా నువ్వు చేసింది కరెక్టే, కానీ పోలీసు వస్తే నీకే రిస్క్. పద వెళ్ళిపోదాం. ఆ పోలీసు వాడి పేరేతాడు, వాడికి కాల్ చేసి 2 గంటలు అవుతుంది ఇంకా రాలే. వాడు రాని వాడికి ఉంటుంది ఇప్పుడు. భయ్యా మంచి పనికి పబ్లిసిటీ అవసరం లేదు, టెర్రరిస్ట్ అంటున్నావు కాబట్టి నీ ప్రాణానికే డేంజర్, వెళ్ళిపోదాం పద. యా నా వల్ల 100 మంది బతుకుతారనుకుంటే నేను చావడానికైనా సిద్ధం. ఐఎమ్ ఇండియన్. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇండియన్ ఇలాగే ఆలోచించాలి. అదిగో పోలీస్ వాడు కమింగ్. రారా నీకుంది, రారా రా. వాడు పోలీస్ వాడు ఏంటి భయ్యా, యూనిఫామ్ లేదు. కట్అవుట్ చూస్తే కన్ఫర్మ్ అవ్వట్లే. నీ అబ్బా ఎంతసేపు రావడానికి, 2 అవర్స్ నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఓ పక్క పైన మండుతుంది, ఇంకో పక్క కింద మండుతుంది. సారీ రా, దారిలో గర్ల్ ఫ్రెండ్ కలిసింది అందుకని లేట్ అయింది. పెట్రోల్ తెచ్చాను రా నీకోసం. అంతేరా, గర్ల్ ఫ్రెండ్స్ కలిస్తే బాయ్ ఫ్రెండ్స్ని మర్చిపోతారు. ఇదేం సరిపోతుంది రా, బంక్ దాకా వెళ్తే చాలుదా. వాడా నువ్వు రాలేదని 2 గంటల నుంచి అట్లనే వాడుకుని పోయి లేపో. హలో, లే లే. బావా వచ్చేసావా? నువ్వు వచ్చేలోపు కళ్ళలో సమంతకి లిప్ లాక్ పెట్టేశాం బావా. వీళ్ళెవరు బావా? నాకేం తెలుసు. ఎక్స్క్యూజ్ మీ. ఓ వీళ్ళకి ఇంకా ఎలిగినట్లేదు, మీరు వెళ్ళండి రా, నేను ఇప్పుడే వస్తా. ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. అసలు ఏం జరిగిందంటే భయ్యా, యాదగిరి గుట్ట నుంచి వస్తున్నాం, మధ్యలో పెట్రోల్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాలంటే ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. జోబులో రూపాయి కూడా లేదు. ఎవరికి కాల్ చేయాలా అని వీడికి కాల్. వాడేమో రావడానికి 2 గంటలు చేశాడు, వీడేమో హాయిగా పడుకున్నాడు. మ్యూజిక్ విందామంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే దేవుళ్ళా మీరు వచ్చారు, అందుకే మీతో టైంపాస్ చేశా. యాక్చువల్లీ నేను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ భయ్యా. ఇప్పటివరకు 2 షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చాను, ఒకటి ఒక లవర్ కోసం, ఇంకోటి 4 అవర్ కొట్టింది. ఇది నా 3rd. ఈ స్టోరీ ఫస్ట్ మీకే చెప్తున్నా భయ్యా. ఎలా ఉంది భయ్యా నా స్టోరీ? గోప్ పగలగొట్టి సారీ చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంది. యాక్చువల్లీ మీకు మెసేజ్ అర్థమైనట్లేదు భయ్యా. 100 మంది బతుకుతారనుకుంటే మనం చావడానికైనా రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ అన్నా, బాయ్ అన్నా. నేను అప్పుడే అనుకున్నా బావా, ఈ బక్కోడు గుద్దుడేంది, ఆడు చచ్చుడేంది, అది టెర్రరిస్ట్ ని బావా. ఆడు నిన్ను నన్ను అవలగాలని చేసిండు బావా. వాడు చేయలేదురా, మనం అయ్యాం. పదా పోదాం. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడురా. ఇప్పుడు స్వామిరారా డైలాగులు ఎందుకురా? ఆడు మనల్ని అవలగాలని చేసిండు, మనం కూడా వాళ్ళని అవలగాలని చేయాల్సిందే. ఎందుకురా ఇప్పుడు? లేదు బా, నా ఏగో ఒప్పుకోవట్లే. ఇప్పుడు ఏం చేద్దాం? భయ్యా ఏమైంది భయ్యా?
చిన్న డౌట్ వచ్చి నేనే చంపేశా. Thank you.